హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు రాగి లడ్డూలు తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను. దీనికి మనకి ఒక కప్పు రాగి పిండి అయితే ముక్కాల్ కప్పు బెల్లం తీసుకోవాలి. అలాగే నెయ్యి, ఇలాచి పౌడర్, వేయించుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఇవన్నీ మనకి రాగి లడ్డూలకి కావలసిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేయ విధానం చూద్దాము. ముందుగా ఒక బాండల్లో కొంచెం నెయ్యి వేసుకొని రాగి పిండిని వేయించుకోవాలి. ఈ రాగి లడ్డూలని చేసుకొని తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకైనా కూడా మనం ఇలాంటి హెల్దీ లడ్డూలు ఇస్తూ ఉంటే చాలా మంచిది. చూడండి, నెయ్యి కాగింది. మంట మీడియంలో పెట్టుకొని రాగి పిండి అనేది మనం వేయించుకోవాలి. ఎవరికైనా ఐరన్ తక్కువగా ఉన్నా కూడా ఇలాగా హెల్దీగా రాగి లడ్డూలు తినడం వల్ల ఐరన్ సమస్య అనేది కూడా తగ్గుతుందండి. రక్తహీనత సమస్య తగ్గి బ్లడ్ అనేది బాగా పడుతుంది. అంతేకాకుండా కాల్షియం తక్కువగా ఉన్నా కూడా మనకి రాగులు తినడం వల్ల కాల్షియం అనేది కూడా వస్తుందండి. హెల్దీ లడ్డు. వేయించేటప్పుడు నెయ్యి కానీ తక్కువగా ఉంటే ఇంకొక 2 స్పూన్లు వేసుకోవచ్చండి. మనం మంట అనేది మీడియంలో పెట్టుకొని దగ్గరే ఉండి నెయ్యి అనేది వేసి వేయించుకోవాలి. మనకి ఇక్కడ రాగి పిండి వేగిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో బెల్లం మిక్సీకి వేసుకోవాలి. బెల్లం మిక్సీకి వేసేసాను. దీంట్లోనే రాగి పిండి కూడా వేసి ఒక్కసారి మిక్సీకి వేయాలి. నేను ఇక్కడ రాగి పిండి, బెల్లము రెండు మిక్సీకి వేసేసాను. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని మనం రాగి లడ్డూలు తయారు చేసే విధానం చూద్దాము. చూడండి, నేను ఒక ప్లేట్లోకి తీసాను. ఇదంతా ఒకసారి మనం బాగా కలపాలి. బెల్లము రాగి పిండి అంతా మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఇలాచి పౌడర్ ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి. వేసివి ఒకసారి కలిపి రాగి లడ్డూలు చేసుకోవాలి. చూడండి, ఇలాగే మనం అన్ని రాగి లడ్డూలు చేసుకుందాము. మీకు ముద్ద అనేది రానట్లు అనిపిస్తే కొంచెం నెయ్యి వేడి చేసి వేసుకుంటే ముద్ద అనేది వస్తుంది. మనం వేయించేటప్పుడే రాగి పిండిలో నెయ్యి వేసి వేయించాం కాబట్టి మనకు ఆ నెయ్యితోనే ముద్దలు అనేవి వస్తున్నాయి. ఇవి ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా వేడిగా ఉంటాయి. ఇప్పుడు ఈ వేడికి ముద్దలు అనేవి బాగా వచ్చేస్తాయి. మనకి నెయ్యి అవసరం అనేది లేకుండా చాలా హెల్దీ అండి రాగి లడ్డూలు. చూడండి, ఇలా ఇలాగే మనం అన్ని రాగి లడ్డూలు చేసుకోవాలి. చూడండి, ఇలాగే మనం అన్ని రాగి లడ్డూలు చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి ఎంతో హెల్దీ అయిన రాగి లడ్డూలు రెడీ అయిపోయాయండి.